కదిరి గ్రామ పొలం సర్వే నెంబర్లో 83లో బకాసరలపై చెరువులో చేపట్టకపోతే ఆంధ్రను ఉధృతం చేస్తామని హెచ్చరిక. కదిరి గ్రామ పొలంలోని 83 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో 2000కు పైగా పట్టాలు ఇచ్చారు. అందులో 346 పట్టాలు పేదలకు ఇచ్చారు. ఈ పేదలను అడ్డపెట్టుకుని కోట్లకు పడగలెత్తిన పెద్దలకు పేదలనే ముసుగేసి దొంగ పట్టాలు సృష్టించారు. అలా దాదాపు 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను మండల ఆర్ఐ మునావర్ హుస్సేన్ నారాయణ పాల్ సూర్యనారాయణ బొట్టు స్వామితో పాటు 10 మంది బ్రోకర్లతో ల్యాండ్ మాఫియాను ఏర్పాటు చేసి వారి ద్వారా దొంగ పట్టాల మీద దాదాపుగా 200 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను మింగిన భూ బకాసురుణ్ణి తక్షణమే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసును నమోదు చేయాలని, దొంగ పట్టాలు పేదల పట్టాలు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఆర్సీపీ దాదాపు 2 నెలల నుంచి అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. చర్యలు తీసుకుంటామని చెప్తున్న అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని, పొద్దుపోయే హామీలు ఇవ్వడం అధికారులు మానుకొని భూ దొంగలపై చర్యలకు పూనుకోవాలని ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ కార్యదర్శి టీఎం డేలియాస్, సుగుణమ్మ, అరుణ్, కనకమహాలక్ష్మి, శశికుమార్, మణి తదితరులు పాల్గొన్నారు. ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ చాలా మంది బీఆర్ఏలు బీఆర్ఓలు అటెండర్లు అంతా పిటిషన్లు పెడుతున్నారు, మాకు హౌస్ సైట్స్ ఇవ్వండి అని చెప్పేసి. 2 ఏళ్ళుగా అప్పీల్ పెండింగ్ లో ఉండాలి, కనీసం వాళ్ళకి మాకు సంతోషమా. హోంగార్డు కూడా ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, హోంగార్డు చిన్న చాలా చిన్న ఉద్యోగులు, చాలా చిన్న ఉద్యోగులు మున్సిపల్ వర్కర్స్ లో చాలా మంది హౌస్ సైట్స్ మీరు ఇప్పుడు ఆచరణకి డిస్ట్రిక్ట్ నుంచి సార్ వస్తున్నారు, వేరే వర్క్ మీద వస్తున్నారు, మీరు వచ్చి కలవండి, ఆయన ముందరే చెప్తాడు, ఆయన డిస్ట్రిక్ట్ లంచ్ తర్వాత ఆయన వస్తారు, డిస్ట్రిక్ట్ వస్తారా అది కట్టిండు, నేను సర్వే చేసి ఇస్తాను చెప్పి చెక్ చేస్తే మీరే చెక్ చేసి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టారు మేడం, వాళ్ళు ఇల్లు కట్టారు, చెప్పాము సర్వే చూపిస్తున్నా అని చెప్పారు స్టేషన్ లో ఆడ ఏం అద్దోస్తా అని అద్దో బొమ్మ ఇద్దో బొమ్మ అని కాలం పెట్టేసి ఆరే మాట విని అవతల ప్రోత్సహించి ఇల్లు కట్టించారు. ఏంటి మేడం వ్యాపారం చేసుకుని పెట్టుకున్నారా ఇల్లు ఆఫీస్ లో దొంగలు పెట్టుకుని ఆఫీస్ లో పేదలకు న్యాయం పెట్టలేదు ఉంది మేడం, పేదలకు న్యాయమో ₹180 కోట్లు ప్రాపర్టీ అది ఇవ్వనప్ప కంట 2000 పునాదులు వేసినారు అనఫిషియల్ గా ఎంఆర్ఓ ఆఫీస్ రికార్డు ప్రకారమే 1600 పునాదులు ఎక్స్ట్రా ఉన్నాయి, 1600 చిల్లర పునాదులు ఎక్స్ట్రా ఉన్నాయంటున్నారు. 51కి 50 రోజులు ఏంది, ఇంకెన్ని రోజులు పడుతుందా యాక్షన్ తీసుకునే, ఒక 6 నెలలు చెప్పండి, 6 నెలలు రాము లేదా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరాదీక్షలు పెట్టమంటారా, వాళ్ళ మాత్రం మేము పెడతాము. ఏంది రామాయణం, ₹100,000 తీసుకునే రోడ్లే కానీ వచ్చింటే వాళ్ళు ఫోటో తినకూడదు, ఆర్టీ ఆఫీస్ కంటే డౌన్ టౌన్ మమ్మల్ని కొడుతుంది. 180 కోట్లు ప్రాపర్టీ అది ఇవ్వనప్ప కింద ల్యాండ్ కట్ట నారాయణ బాబు గారు మేడం.